50-80% డిస్కౌంట్. సరే నానిత ఉందా? డోంట్ వరీ, ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. అదానికి సంబంధించి న్యూయార్క్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధానికి ఇది కారణమవుతోన్న పరిస్థితి. సో వన్ బై వన్ పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. జగన్ అదానీ లంచాల కహాని అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే, జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెక్కీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదురై విచారణ జరిపి నిర్ధారించింది ఎఫ్బిఐ అనేది ఈనాడు కథనం సార్. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుంది అనేది కూడా ఈనాడులో మనం చూడవచ్చు. ఇప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇక మీదట ఎఫ్బిఐ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే అంటూ, అమెరికాలో అదానీపై నమోదైన అభియోగాల్లో జగన్ ప్రస్తావన ఉంది, అక్కడి నుంచి సమీకరించిన నిధులతోనే జగన్కు 1750 కోట్ల ముడుపులు అందాయి, ఈ కేసులో జగన్ను నిందితుడిగా చేర్చడం తథ్యమంటూ ఉన్నారు న్యాయ నిపుణులు. నేరం నిరూపణమైతే అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి. సో సాక్షి కథనం ప్రకారం సెక్కీతోనే ఒప్పందం జరిగింది, ప్రభుత్వానికి అదానీ కంపెనీలతో ఏం సంబంధం ఉంది అని చెప్పి క్వశ్చన్ మార్క్తో అది చూపించండి సాక్షిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది, అత్యంత తక్కువగా యూనిట్ 2.49కే సరఫరా చేసేలా అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పేసి. సో ఈ సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారు అనేది కోర్టులో అభియోగం సార్. దీని మీదే అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. సో ఇక్కడ అమెరికన్ పెట్టుబడిదారుల్ని మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారు అనేది ఆరోపణ సార్. సో జగన్ని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ అరెస్ట్ కూడా తప్పదు, అంటే ఇక్కడ ఇండియాలో అయితే మేనేజ్ చేసుకోగలిగారు కానీ అమెరికా చట్టాల ప్రకారం ఎఫ్బిఐ విచారణ ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అదానీ అరెస్ట్ అవుతారని రాయడం లేదు చూడండి మీరు, అదానీ అరెస్ట్ అవుతారని రాసే ధైర్యం ఎందుకు లేదు అనేది నేననే ప్రశ్న. ఎస్ సార్, అదానీ అరెస్ట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు లంచం ఇచ్చింది అదానీ, తీసుకున్న జగన్ అనే ఆరోపణ. రెండో ఆరోపణే అదానీ అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి, అదానీ అవినీతి చేరలేదా? విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అవినీతి ఎవరిపైన ఆరోపణ? అది అది అదానీ పైన. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది జగన్ పైన కాదు, అదానీ పొలిటికల్ లీడర్ కాదు, ప్రత్యర్థి అంతకంటే కాదు. ఫండమెంటల్ పాయింట్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అదానీ పైన, జగన్ పైన కాదు. కేసు పెట్టింది అదానీ పైన అమెరికన్ కోర్టులో. మీడియా మొత్తం చూడండి మీరు ఎంత ఎంత పార్టిజాన్ గా ఉంది. ఎస్, అందులో జగన్ ప్రస్తావన ఉంది చెప్తాను నేను, నేనే జగన్ ప్రస్తావన లేదని అంటలేదు. కానీ కేసు ఎవరి పైన పెట్టింది అమెరికా కోర్టులో? అదానీ, అదానీ పైన. గౌతమ్ అదానీ నెంబర్ వన్, ఇంకా అక్యూజ్ ఎవరు? సాగర్ అదానీ. ఇంకో 6 పైన కేసు పెట్టారు. ఈ 8 జగన్ లేడు, మీకు ఇంకా భారతదేశ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికన్ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నవారు, అమెరికన్ మార్కెట్స్తో సంబంధం ఉన్న కంపెనీలు, అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకున్న ఏ కంపెనీ అయినా ఎక్కడ అవినీతి పాల్పడినా అది విదేశీ కంపెనీ అయినా విదేశీ గడ్డ అయినా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద శిక్షారుడు. ఇది అమెరికా చట్టం చెప్తోంది. 1970స్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కామ్స్ వచ్చాక అమెరికాలో ఈ చట్టం వచ్చింది. అసలు ఇప్పటి వరకు ఉన్న అరెస్ట్ వారెంట్ మీరు అభియోగ పత్రం న్యూయార్క్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఈ కేసు దాఖలు చేసింది. ఇది ఒకటే కాదు, అమెరికాలోని రెగ్యులేటర్ అంటే మన సెబీ లాగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. ఈ 2 కేసుల్లో కూడా భారతీయ పొలిటీషియన్ల పేర్లు ఇంకా రాలే, వచ్చిన పేర్లు అదానీ పైన కేసు. అదానీ పైన అభియోగం ఏంటి? ఇంకొక డైమెన్షన్ చెప్తాను, ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు చెప్పారు. అలా భారత ప్రభుత్వం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సాక్షి ఆ యాంగిల్ మాత్రమే రాస్తుంది, గమనించండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కంపెనీ సోలార్ పవర్ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనలేని పరిస్థితి ఉంటే అప్పుడు
రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పవర్ విద్యుత్ అదాని పవర్ ద్వారా, అదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చామన్నది ఆరోపణ. కానీ ఎక్కడ అందులో భారత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. అదాని గురించి మాట్లాడకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు అదాని అంటే? మీరు జగన్న సంగతి తేల్చండి, అదాని సంగతి తేల్చండి. మీరు ఎందుకు అదాని ఎందుకు వదిలేస్తాను అని? ఇప్పుడు అదాని వదిలేస్తే జగన్ కూడా బయటపడతారు కదా, సింపుల్ కదా. వీళ్ళు ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈనాడు జ్యోతి కథనాలు చూస్తే అదానీని అనదలుచుకోలేదు, భారత ప్రభుత్వాన్ని అనదలుచుకోలేదు. ఒక్క జగన్నే అంటే కేసు అవుతుందా? ఇచ్చింది అదాని, ఎవరి ద్వారా ఇచ్చారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లింక్లు ఇవి. మరి ఇందులో ఒక ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు, అదాని భారత ప్రభుత్వ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డులు. ఇందులో మీరు జగన్ ఒక్కరిని పట్టుకోవాలి అంటే మిగతా ఇద్దరు వదిలేస్తే పట్టుకుంటారా చెప్పండి? జగన్ దొరకాలంటే కూడా మిగతా ఇద్దరు కూడా పట్టుకోవాలి కదా. అదాని పైన కేసు బిగిస్తేనే జగన్ మీద కేసు వస్తుంది, అదాని పైన కేసు లేకపోతే జగన్ మీద కేసు ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇప్పుడు అదాని ఎంత అబద్ధం ఇది కాదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదాని డిఫెండ్ చేస్తుంది. ఇది భారతదేశ వ్యాపారాలను దెబ్బతీయడానికి, భారతదేశ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ దెబ్బతీయడానికి అమెరికా డీప్ స్టేట్ ఆడుతున్న కుట్ర అనేది బీజేపీ వాదన, బీజేపీ మిత్రుల వాదన. మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చెప్తుంది దీనిపైన? పురేంద్ర కిషోర్ మాట్లాడవనండి, ఏం మాట్లాడతారు? ఒక్క మాటనే మాట్లాడవనండి అదానిపైన. అదానిపైన చంద్రబాబు నాయుడు ఒక్క మాటను మాట్లాడవనండి, పవన్ కళ్యాణ్ ఒక్క మాటను మాట్లాడవనండి. అదానిని వదిలేస్తే జగన్ బయటపడతాడు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకుంటలేదు ఎందుకు అంటే, వీళ్ళకి అదాని జగన్ బయటపడ్డా మంచిదే, అదాని మాత్రం కాపాడాలి. అదే నా విధానం. మాలాంటి వాళ్ళు అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి అంటున్నాం. ఇవాళ అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేమంటున్నా. ఎందుకంటే అదాని చెప్తున్న ఆర్గ్యుమెంట్ నిజమైతే అసలు ఇలాంటి అవినీతే జరగలేదు అని. ఇప్పుడు ఆరోప అభియోగం ఏంటి? $265 మిలియన్ అంటే 2029 కోట్ల ముడుపులు, అందులో 1700 కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నది అభియోగం నిజమని. అభియోగ పత్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, ఇది వాస్తవం. ఇందులో ఇండియా కూట ముఖ్యమంత్రులు ఉన్నారా, అయ్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, ఇది భారత ప్రభుత్వం ఉందా, వీఆర్ నాట్ బాదర్డ్. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే అల్టిమేట్గా ఇది మళ్ళీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి కదా. ఈ అవినీతి వల్ల ఎక్కడికి వస్తుంది మళ్ళీ? ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి. ఇది 2020-2024 మధ్య కాలంలో జరిగింది. మీరు జగన్ను కాపాడదలుచుకున్నారా, జగన్ను వదిలేదలుచుకున్నారా? జగన్ను కాపాడదలుచుకున్నారా, జగన్ సంగతి తేల్చదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాల్సిందే. అదాని సంగతి అదానిని కాపాడితే జగన్ బయటపడతాడు. మీరు చూస్తుండండి నాలుగు రోజుల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడాడు? ఎందుకంటే మాట్లాడితే అదానికి వస్తుంది ప్రాబ్లం. మీరు నేను ఇవాళ ఫోర్కాస్ట్ చెప్తున్నా మీకు రవిశంకర్, దీనిపైన ఇష్యూగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు చెయ్యవు. ఇది మంచి బ్రహ్మాండమైన అవకాశంగా జగన్ సంగతి తేల్చడానికి. ఎందుకంటే అమెరికా కేసు కదా ప్రసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అదానీ జగన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించమనండి. ఐ బి వెరీ హ్యాపీ. నేను నా ఫోర్కాస్ట్ అయితే ముట్టుకో. ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది కదా, స్లోగా దీన్ని క్లోజ్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అదానీతో సంబంధం ఉన్నది, పైనుంచి ఆదేశాలు వస్తాయి. మీరు ఉదాహరణకు గంగవరం పోర్టులో 10% వాటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పనంగా 600 కోట్లు కట్టబెట్టింది. 2000 ఎకరాల భూమి అది. 2000 ఎకరాల భూమిని కేవలం 2000 ఎకరాల భూమికి బదులుగా వచ్చింది 10% వాటా. 2000 కోట్లు గంగవరం ఏరియాలో 10,600 కోట్ల వాల్యూ ఉంటుందా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. మరి అదానికి అంత చౌకగా జగన్ ప్రభుత్వం అప్ప చెప్తే ఇవాళ దాన్ని రివోక్ చేయాలా వద్దా? ఇవాళ ఒక్క మాటను మాట్లాడుతుంట కూటమి. అదానికి అన్యాయంగా జగన్ అప్ప చెప్పిండు, ఈ వాటా మేము తిరిగి తెచ్చుకుంటాం, ఈ వాటా అక్రమం అని అదాని పేరు ఒక్క మాటన చంద్రబాబు నాయుడు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మీరు చెప్పండి ఎందుకు అంటలేరు? మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కదా. జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్తే చూస్తూ ఊరుకుందామా? దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు రివోక్ చేయడు? తిరిగి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పడు ఈ 10% వాటా? కూటమి ప్రభుత్వాన్ని నేను ఓపెన్గా అడుగుతున్నాను, అయ్యా గంగవరంలో 10% వాటా రాష్ట్ర ప్రజల సంపదను జగన్ అప్పచెప్పాడు అదానికి. ఎవరు ఒత్తిడి పైన అప్పచెప్పాడో మాకు తెలుసు. అదే వాళ్ళు ఒత్తిడి మళ్ళీ మీ పైన కూడా ఉంటుంది.
మీకు ధైర్యం ఉంటే గంగారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అదానీ నుంచి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి. అదానీ విషయానికి వచ్చే వరకు మళ్ళీ జగన్ కూడా ఇవ్వనరు. ఇప్పుడు మీరు ఆ జగన్ను లోపలయ్యాలని ప్రయత్నిస్తే అదానీ ముందు లోపలైతేనే జగన్ లోపలేస్తారు. ఎందుకంటే కేసు అదానీ పైన, కేసు జగన్ పైన కాదు. మీరు ఎక్కడైనా చూడండి, అమెరికన్ న్యూయార్క్ టైమ్స్లో కథలు వచ్చింది, కేసు ఎవరి మీద పెట్టారు? 8 మంది మీద పెట్టారా? 8 మందిలో జగన్మోహన్ రెడ్డి పేరుందా? పేరున్నది గౌతమ్ అదానీ పైన. కానీ గౌతమ్ అదానీ మాత్రం మనవాడు, వదిలేయాలని అనొద్దు. గౌతమ్ అదానీ తప్పించుకుని జగన్ తప్పించుకుంటాడు. బ్రహ్మాండమైన అవకాశం. అదానీ సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. మీరు ఆటోమేటిక్గా అదానీ సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేరు కదా. కానీ ఇక్కడే మళ్ళీ రాజకీయాలు. సో వైసీపీ ఏమంటుంది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంట. కరెక్టే, నిజమే, అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కానీ సోలార్ అది ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు కొరకు లంచాలు ఇచ్చారని కదా. నిజమే, అందులో ఆ అభియోగంలో గౌతమ్ అదానీ పర్సనల్గా ఇదంతా మానిటర్ చేశారు. వాళ్ళ మధ్య ఫోన్ సంభాషణలు, ఎక్స్చేంజు, ఆ డబ్బు ఎలా ఎట్లా ఏ రూపంలో ఇవ్వాలని మొత్తం సాగర్ అదానీ మొబైల్ ఫోన్లకెళ్ళి కూడా డేటా లాగారు. ఇదంతా నిజమే. కానీ మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్న సంగతి సాక్షి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ గురించి ఈనాడు జ్యోతి మాట్లాడదు, అదానీ గురించి ఎవరు మాట్లాడరు. అదానీ జగన్ అవినీతి అన్నప్పుడు అదానీ మీద కేసు అన్న సంగతి బయట, అదానీపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా. మరి అదానీ సంగతి తేల్చండి అని ఎందుకు అన్నారు? అదానీ సంగతి తేల్చండి అని ఒక ఎడిటోరియల్ రాయండి, నేను ఐ విల్ అప్రిషియేట్ దెమ్. అంటే ఇందులో కూడా రాజకీయం, అవినీతిలో కూడా మనవాడు కాదు అని డిఫరెన్షియేషన్ ఉండొచ్చా చెప్పండి. సో నాలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ అదానీ పైన కేసు పెట్టండి. అదానీ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు 30 రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా లోపలేయండి. కానీ గౌతమ్ అదానీని వదిలేయాలని మీరు ఏ ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు. కానీ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే కావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలో అది. అందుకే ఆమె చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఆరోపించబడుతున్న ఈ అవినీతి బంధం పైన మీరు విచారణకు ఆదేశించండి. అమెరికా విచారణ అమెరికా చెప్తుంది, భారతదేశం మోడీ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని చెప్పండి. మోడీ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి మోడీ ప్రభుత్వాన్ని, అయ్యా గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, మీకు ఛత్తీస్గఢ్, వీళ్ళు ఎక్కడ విచిత్రమైన, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు జగన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒరిస్సాలో బీజూ జనతాదళ్ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన, వీళ్ళపైన ఎందుకు విచారణకు ఆదేశించండి మోడీ ప్రభుత్వం? వీళ్ళు టీడీపీ అడగాలి కదా, మోడీని అడగాలి కదా, టీడీపీ అనుకూలంగా మాట్లాడేవా ఎవరైనా. సో వీళ్ళు అడగాలి కదా మోడీ, అయ్యా నరేంద్ర మోడీ గారు గౌతమ్ అదానీ మా జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిండు, సంగతి తేల్చండి అని అడగాలి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు సిబిఐడి ఎందుకు కామ్గా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు ఎందుకు కామ్గా ఉంటాయి? అంటే ఇందులో మీకు కావాల్సిన పార్టీ తీసుకుంటా అంటే నడుతుంది అట్లా, ఈ ప్యాకేజ్గా ఉన్నది కదా అది. అందుకని అక్కడ అభియోగంలో గౌతమ్ అదానీ పేరు 1 కదా. గౌతమ్ అదానీ అవినీతి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ కాపాడి జగన్మోహన్ రెడ్డి ఎలా లోపల ఎత్తున్నా చెప్పండి, ఏ రకంగా చేయగలరు? లంచాలు ఇచ్చిన వాడిని పట్టుకుంటా దొరకడా? అందుకే మీరు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చిన వాడి మీద కదా ఫస్ట్ కేసు, వాళ్ళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. ఎందుకంటే ఫారిన్ అమెరికా జగన్ మీద కేసు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టలేదు అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బ్యాంక్స్ ఇన్వెస్టర్లతో లింక్ అయి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి, అజూర్ పవర్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి జాయింట్గా ఈ అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అమెరికా ఎందుకు రంగంలో దిగింది? అమెరికన్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది. అమెరికా లేకపోతే భారతదేశ పౌరుడైన గౌతమ్ అదానీ పైన అమెరికా ఎట్లా కేసు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి పైన అమెరికా కేసు పెట్టమని అది అడగగలమా మనం? అమెరికా చట్టాలు అంగీకరిస్తాయా? వీళ్ళు రాస్తున్నారు ఎఫ్బిఐ జగన్ అరెస్ట్ చేస్తుందని. జగన్ అరెస్ట్ చేయాలంటే సిబిఐడి కేసులు పెట్టాలి, ఎఫ్బిఐ ఎట్లా పెడుతుంది? ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ లేదు. అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ ఉన్నది అదానీకి. అదే ఆ లింక్ ఉన్నది కనుకనే ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది. ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలు కావాలి అంటే అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ ఉండాలి.
మీకు జగన్మోహన్ రెడ్డికి అమెరికా స్టాక్ మార్కెట్ లింక్ లేదు. వీళ్ళు కావాలని వీళ్ళు అందువల్ల ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ సిబిఐడి విచారణ జరిపితేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుతుంది. మరి సిబిఐడి విచారణ జరపమని మోడీని అడగండి, మరి మోడీ జరుపుతారా చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వనండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిమాండ్ చేయండి అదాని ఈ వ్యవహారంపైన జేపీ చేయమని, జనసేన ఎంపీలు డిమాండ్ చేయమండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ డిమాండ్ ఉండాలి కదా మోడీ ప్రభుత్వాలు అదానీ జగన్మోహన్ రెడ్డి డీల్ పైన. మీరు అదానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన, 2,000 కోట్లకు పైగా ఉన్న అవినీతి పైన మీరు సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిపించండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. ఈలోగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణ జరిపించండి, సిబిసిఐడి విచారణకు ఆదేశించండి, యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకు ఆదేశించండి. ఐ బి వెరీ హ్యాపీ. ఇలా మట్టిగా మీరు మనం పై పైన మాట్లాడితే లాభం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అనే మీకు నిజాయితీ ఉంటే ఐ విల్ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలంటే సిబిఐడి కేసులు వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, మీరు సిబిసిఐడి కేసులు వేయాలి. కానీ ఆ బంధం అదానితో అక్కడే ఫెవికాల్ బంధం ఉంటుంది. అందుకే నా అనుమానం, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను, లేకపోతే మంచిదే. మీరు అదానీ ముట్టుకోలేరు కనుక జగన్ వదిలేస్తారని నా భయం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కదా సార్ మోదీ అదానీ బంధం అని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు ఈ అగ్రిమెంట్ అయ్యే టైంకి మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉంటుంది దీని మీద అని చెప్పేసి. సో ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదానీ కవిత కూడా రియాక్ట్ అయ్యారు సార్, నన్ను ఆడబిడ్డనని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు కదా, మరి అదానీని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు అని చెప్పేసి. అంటే అదానీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డ మీద కేసు పెట్టి అదానీ పెట్టండి, నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇందులో పాలిటిక్స్ ఏంటి, అవినీతిలో రాజకీయం ఏంటి? అవినీతి జగన్ పాల్పడితే మేము అంత చూస్తాం, అదానీ పాల్పడితే మాత్రం మాట్లాడడం. మళ్ళీ అదానీ మాకు కావాల్సిన వాడు కదా, మా వారికి మా గురువు గారికి మిత్రుడు కదా, అంటే ఎట్లా అంటున్నా నేను. మీరు ఇప్పుడు ఇది లింక్ అదానీ, ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు టీడీపీకి జనసేన చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే ఇది అదానీ జగన్ బంధం. ఈ బంధంలో జగన్ మాత్రమే పట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు, కానీ అది అదానీ జగన్ కలిపిన బంధం కదా. లంచం ఇచ్చి అదానీ తీసుకునే జగన్ అనే ఆరోపణ కదా. అమెరికా చట్టాలు అదానీ పైన కేసు పెట్టింది, అమెరికన్ కోర్టులో కేసు అదానీ పైన, అరెస్ట్ వారెంట్ అదానీ పైన, ఎంత చెప్పినా అదానీ మీద వదిలేసి అయితే చేయలేరు కదా. అందుకే నేను అడిగేది అదానీ అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ అడుగుతోంది, కాంగ్రెస్ అడుగుతోంది, టీడీపీ ఎందుకు అడగదు, ఎందుకు జనసేన ఎందుకు అడగదు? అదానీ అరెస్ట్ కాకుండా జగన్ ఎట్లా అరెస్ట్ అవుతారండి నాకు చెప్పండి. సాధ్యమే కాదు కదా, కేసే అదానీ పైన కదా, గౌతమ్ అదానీ పైన కదా, కేసే అదానీ అరెస్ట్ కాకుండా జగన్ అరెస్ట్ అవుతాడా? అదానీ అరెస్ట్ చేయండి అని టీడీపీ జనసేన డిమాండ్ చేయాలి, అదానీ అరెస్ట్ చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు రాయాలి, మన ప్రజల నుంచి కూడా ప్రెషర్ రావాలి. మరి అదానీ అరెస్ట్ పక్కన పెడదామండి, అరెస్ట్ చేయమని కూడా నేను అంటలేను. కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, అదానీ జగన్మోహన్ రెడ్డి, అదానీ ఛత్తీస్గఢ్, అదానీ తమిళనాడు, అదానీ ఒరిస్సా ప్రభుత్వాల మధ్య జరిగిన లావాదేవీల పైన వేయండి. మీరు లోకల్ విచారణ జరిపించండి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోండి. కానీ వాళ్ళ కంప్లీట్ డిఫెండింగ్ ఏంటి, ఇది భారతదేశం పైన దాడి, భారతీయత పైన దాడి, భారత పారిశ్రామిక రంగం పైన దాడి, భారతదేశం సోలార్ ఎనర్జీ పైన దాడి అని మీకు బీజేపీ అనుకూల రాజకీయ మీడియా మొత్తం అదానికి డిఫెండింగ్గా ఉన్నది. ఎక్కడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటలేరు, మళ్ళీ ఎక్కడ వాళ్ళెవరు అసలు ఏమి జరగలేదని వాదిస్తాను. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమి సమావేశమై ఇది జరిగిందా లేదా మీరు చెప్పండి ఓపెన్. మీరు ఈ కుంభకోణం జరిగిందా లేదా, ఈ కుంభకోణం జరిగింది అంటే అదానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టు. మీరు ఇది తేల్చమని చంద్రబాబు నాయుడు లేదు, చంద్రబాబు నాయుడు మేక్ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని, ఐ విల్ అప్రిషియేట్ ఇట్. ఇంత మంచి అవకాశం కానీ మీరు జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసానికి, మీరు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోకండి, అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన మేము విచారణ జరిపిస్తున్నామని అసెంబ్లీ తీర్మానం చేయండి, నరేంద్ర మోడీకి పిలిపిస్తూ ఈ గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి బంధం పైన సిబిఐ ఈడీ విచారణ ఆదేశించండి అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి, ఎన్డీఏ సమావేశంలో డిమాండ్ చేయండి. ఇవి చేస్తారో లేదు మీకు అర్థమవుతుంది, వారం 10 రోజుల్లో తేలిపోతుంది కదా. అవును సార్, ఈరోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారేమో, దీని గురించి చూడాలి మరి.